శ్రీమాత్రే నమ, జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి నవంబర్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మకర రాశి వారికి ఈ నెల యొక్క గ్రహస్థితి పరిశీలించినప్పుడు ఇంచుమించుగా ఈ నెల లాభస్థానంలో బుధగ్రహ సంచారం, నవంబర్ 6వ తారీఖు నుంచి 12వ స్థానంలో శుక్రగ్రహ సంచారం జరగబోతున్నాయి. ముఖ్యంగా ఈ నెలలో ఈ మకర రాశి వారికి 2వ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు ఈ నెల 15వ తారీఖు నుంచి రుజు మార్గంలోకి రావడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే మరి ఈ జాతకుడు కొంతవరకు శని యొక్క ప్రభావం చాలా వరకు తగ్గి కొంత రిలీఫ్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల జాతకుడు చాలా వరకు ఇంచుమించుగా ఈ జన్మశని 7 నాటి శని నుంచి అతి కొద్ది రోజుల్లో బయటపడడం జరుగుతూ ఉంది. దాని తర్వాత శని భగవానుడు ప్రస్తుతం 2వ స్థానంలో సంచరిస్తూ నవంబర్ 15 తర్వాత నెమ్మదిగా 3వ భావం మీద తన ఫలితాన్ని చూపడం జరుగుతుంటుంది. మరి ఈ కారణం వల్ల జాతకుడికి నూతన ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి, తన యొక్క ఆదాయ వనరులు పెరుగుతాయి, కొత్తగా ఏదైనా ఆలోచించి తన యొక్క అభివృద్ధికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. సో ఇంచుమించుగా మరి ఈ మకర రాశి వారికి శని మనకి నవంబర్ 15 నుంచి యోగించబోతున్నాడు. దాన్ని ఉపయోగించుకునే విషయాన్ని బట్టి క్రమశిక్షణతో అత్యాశకు పోకుండా నిజాయితీగా ఏ పని ప్రయత్నించినా మకర రాశి వారికి 100% సక్సెస్ అవుతుంది. ఇక మనకి బుధుడు, షష్ట భాగ్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు మరి ఈ రాశ్యాధిపతికి శనికి మిత్రగ్రహం అయి 11వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. మరి ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడికి కొంతవరకు అదృష్టం కలిసి వస్తుంది. అంటే భాగ్యాధిపతి లాభస్థితిలో ఉన్నప్పుడు జాతకుడు ఈ జన్మలో చేస్తున్నటువంటి పుణ్య ఫలితాలు రావడం జరుగుతుంది, పెద్దల అనుగ్రహం లభిస్తూ ఉంటుంది, ముఖ్యంగా ఆదాయ వనరులు పెంచుకునే మార్గం కనబడుతూ ఉంటుంది. అది వ్యాపార రూపంలో అవ్వచ్చు, పార్ట్నర్షిప్ వల్ల అయితే అవ్వచ్చు, లేదంటే ఏదన్నా అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు 100% ఆదాయ వనరులు పెంచడం జరుగుతూ ఉంటుంది. ఇక రుణ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంది, లేని పక్షంలో బంధువుల సహకారం అన్న లభిస్తాయి. అంటే మొత్తం మీద ఆర్థికమైనటువంటి పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఇక శుక్రుడు మనకి నవంబర్ 6 వరకు 11వ స్థానంలో ఉంటూ కొంతవరకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ నవంబర్ 6 తర్వాత ఏమవుతుందంటే కొంతవరకు ధనాన్ని ఖర్చు పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఏ విధంగా లాభాధిపతిగా మరి ఉన్నటువంటి వాడు 1000 స్థానంలోకి రావడం, దశమాధిపతి 1000లోకి రావడం, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఒకసారి జాతకుడు సౌకర్యాలు పెంచుకునే నిమిత్తం ధనాన్ని వెచ్చించడం జరుగుతూ ఉంటుంది. అంటే 1000లో శుక్రుడు వచ్చినప్పుడు చాలా వరకు జాతకుడు కొత్త అనుభవాల్ని, కొత్త సుఖాలని కోరుకుంటూ ఉంటాడు. అప్పుడు దాకా ఉన్నటువంటి పాత వాహనాన్ని మార్చి కొత్త వాహనం కొనడం, కంఫర్టబుల్గా గృహాన్ని అలంకరించుకోవడం, ఏసీలు కంఫర్ట్సు, పెద్ద పెద్ద హోటల్లో స్టే చేయడం, మొత్తం మీద తను ఏదైతే కొంతకాలంగా సుఖాలకి దూరంగా ఉన్నాడో ఆ సుఖాలను పొందే ప్రయత్నంలో ధనాన్ని ఖర్చు పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతవరకు తన ఆలోచనలు, తన ఎంటర్టైన్మెంటు, విందు వినోదాలు, విలాసాల కొరకు కూడా ఖర్చు పెట్టడం జరుగుతుంది. అంటే పంచమ స్థానంలో శుక్రుడు ఈ రాశి వారికి శుక్రుడు అవుతూ 1000 స్థానంలో ఉన్నాడు, అంటే అక్కడ నుంచి ఎందులో ఉన్నాడు కాబట్టి జాతకుడు ఏదన్నా ఓ సినిమా తీద్దామనో, ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దామనో, లేదంటే ఏదన్నా విదేశ ప్రయాణం చేద్దామనో, సింగపూర్ ఊటో వెళ్దామని ఇలాగా అనవసర ఖర్చులు, అనవసర వ్యసనాలకి ధనం వెచ్చించే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఈ రాశి వారికి గత కొంత సంవత్సరాలుగా పడుతున్న ఇబ్బంది ఇప్పుడిప్పుడే దాని నుంచి బయటపడుతున్నారు కాబట్టి మరి శుక్రుడు ఈ స్థానంలోకి రావడం వల్ల మరి ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా, స్నేహితుల ఒత్తిడికి లొంగకుండా, ఏదో ఆశపడి మాయలో పడకుండా చాలా వరకు దాన్ని అవాయిడ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక ముఖ్యంగా రవి ప్రస్తుతం అష్టమాధిపతి దశమంలో దిగ్బలుడై ఉండడం వల్ల వృత్తిలో ఒత్తిడి ఎక్కువగా రావడం జరుగుతుంది. అయినప్పుడు కూడా జాతకుడు ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా వృత్తిలో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా సిన్సియర్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే నవంబర్ 16 తర్వాత
రవి లాభస్థానంలోకి రావడం వల్ల అష్టమాధిపతి లాభస్థితి అంటే ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి ఉద్యోగంలో ప్రమోషన్ కానీ అభివృద్ధి కానీ ఈ సమయంలో నవంబర్ 16 తర్వాత వృత్తిలో అభివృద్ధి, ప్రభుత్వ సహకారం, అదనపు ఆదాయం, రవిగ్రహ అనుగ్రహంతో రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఓకే బాగుంది. ఇక ముఖ్యంగా ఏంటంటే మరి తృతీయ ఈ చతుర్థ లాభాధిపతిగా ఉన్నటువంటి కుజుడు మరి సప్తమ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. అంటే కుజుడు సప్తమ స్థానంలో వీక్ స్థానంలో ఉండడం వలన మీకు వివాహ విషయంలో ఏదైనా కొద్దిగా ఇబ్బందులు ఎడబాట్లు రావచ్చు. భార్యాభర్తల మధ్య అవగాహన లోపం ఇబ్బందులు లాంటివి వచ్చే అవకాశం ఉంది. ఒకరినొకరు నిందించుకున్నటువంటి స్థితి కూడా రావచ్చు. కాబట్టి ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా కాంప్రమైజ్ దూరంలో వెళ్ళండి. అలాగే పార్ట్నర్షిప్ వ్యవహారం చేస్తున్నవారు, ఇతరులతో కలిసి ఏదైనా వ్యవహారం కానీ బిజినెస్ కానీ చేస్తున్నవారు ఈ విషయంలో మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సందర్భంలో కొత్త వారితో కలిసి ఎటువంటి లావాదేవీలు, వ్యాపార వ్యవహారాలు, ఎఫైర్స్ లాంటి ఎట్టి పరిస్థితులు కూడా పెట్టుకోవద్దు. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామిని అనుమానించడం కానీ వాళ్ళని నిందించి వేధించడం కానీ కార్యక్రమాలు లాంటివి చేపట్టకుండా కొంతవరకు రాజీ మార్గంలో వెళ్ళడం మంచిది. అంటే సప్తమ స్థానం అన్నది ఏంటంటే భార్యాభర్తల అనుబంధానికి కారణమవుతుంటుంది, బిజినెస్ సంబంధించిన వ్యవహారాలకు కూడా కారణమవుతుంటుంది. అయితే కారకత్వాలు వేరుగా ఉంటాయన్నమాట. శుక్రుడు కుజుడు వివాహ విషయంలో మెయిన్ రోల్ తీసుకుంటే వ్యాపారం దగ్గర రాబోతుంది. మళ్ళీ వేరే గ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ రావడం జరుగుతుంటుంది. బుధుడు శని లాంటి గ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది. సో అందువలన ఏంటంటే మరి కుజుడు సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మరి భార్యాభర్తల మధ్య ఈ సంసారికమైనటువంటి జీవితానికి కొద్దిపాటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకుని సామరస్య ధోరణిలో వెళ్ళడం మంచిది. సో ఏదైనా ఈ మకర రాశి వారికి అతి త్వరలో రాబోతున్నటువంటి మంచి రోజులకు ముందు జరిగే ఒక తుఫాను ముందు జరిగే ప్రశాంతతలాగా ఈ లైఫ్ నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఏ విషయంలో కూడా మీరు తొందరపడకుండా నిదానంగా వ్యవహరించడం వల్ల అతి కొద్ది రోజుల్లో ఈ మకర రాశి వారి జీవితం ఎంటైర్గా మార్పు రాబోతుంది. ఈ నవంబర్ నెల ప్రారంభమే మనకి 2వ తారీఖు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. గ్రహాల యొక్క అనుకూలత పొందడానికి, జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగించుకోవడానికి కార్తీక మాసం అన్నది మీకు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకనే ఈ నెలలో చాలా వరకు ఏదో ఒక దీక్ష చాలామంది తీసుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి ముఖ్యంగా ఎవరైతే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో ఎదుర్కొంటున్నారో వాళ్ళకి, అలాగే ముఖ్యంగా ఏ రాశులు కొన్ని శని ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్నవారు, ప్రస్తుతం మరి నెలంతా ఉన్నటువంటి కుజుడు కుజస్తంభన రాబోయే రోజుల్లో కొన్ని రాశుల మీద ప్రభావం, ఇవన్నీ కూడా మరి ఈ కార్తీక మాసంలో మీరు నెలంతా కూడా నియమంగా ఉండడం వల్ల 2వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి కేవలం ఈ నెలలో వచ్చే కార్తీక సోమవారాలు చేసుకోవడం వల్ల శివుని యొక్క అనుగ్రహం పొంది మరి ఈ గ్రహాల యొక్క అనుకూలత మీకు లభిస్తూ ఉంటుంది. అందరికీ తెలుసు మరి శివుని యొక్క ఆధీనంలోనే మనకి ఈ నవగ్రహాలన్నీ కూడా పనిచేస్తుంటాయి. సరే సింపుల్గా అది చేసుకోండి. దాని తర్వాత ఏంటంటే ఈ నెలల 5వ తారీఖులో వస్తున్నటువంటి నాగుల చవితి 5వ తారీఖున వస్తుంది. అది సర్పదోషం ఉన్న వాళ్ళకి, సంతానం లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి, అలాగే చాలామంది సంతానం కలిగినప్పటికీ కూడా వారి యొక్క ఎదుగుదల కరెక్ట్గా లేదని, మాటలు సరిగ్గా రావడం లేదని, చిన్న చిన్న స్కిన్ డిసీజెస్ లాంటివి ఉంటుంటాయి, చెవిపోటు లాంటిది వస్తుంటాయి. అంటే ఎవరికైతే సంతానం కలిగి కూడా వారు ఏదో విధంగా బాల గ్రహ దోషాల వల్ల, బాలారిష్ట దోషాల వల్ల ఇబ్బంది పడుతుంటే అటువంటి వారికి ఈ నాగుల చవితి రోజు ముఖ్యంగా తల్లి నియమంగా ఉంటూ ఈ నాగుల ఇది దేవాలయం కానీ ఈ పుట్ట దగ్గరికి కానీ వెళ్ళి విధి విధానంగా ప్రదక్షిణలు చేసి వీలైతే కొద్దిగా ఆ పుట్ట మన్ను సేకరించి ఈ పిల్లవాడికి ఆ పుట్ట మన్నుతో ఏదన్నా వాటర్లో కలిపన్నా కొద్దిగా వేరే నూనెలన్నా కలిపి కొద్దిగా
ఒంటి మీద రాయడం వల్ల, దాన్ని స్నానం చేయడం వల్ల ఈ నాగదోషాలు సర్పదోషాలు లాంటివి తొలగిపోతాయి. అలాగే మరి సంతానాన్ని ఆశించే స్త్రీలు ఎవరైనా ఉంటే ఆ పుట్టమన్నుని నాగుల చవితి రోజు సేకరించి మరి ఈ గర్భాన్ని కడుపుకి రాసుకోవడం వల్ల కూడా జాతకులకి సంతానం కలుగుతుందని పెద్దలు చెప్పిన నమ్మకం అది. అది మూఢనమ్మకం అంటే మనం ఏం చేయలేం, కానీ ఏదైనా సర్పదోషం ఉన్నవాళ్ళు, సంతాన సమస్యలతో బాధపడుతున్నవారు ఈ రాబోయే నాగుల చవితి రోజు విధి విధానంగా నమ్మకంగా పూజ చేసుకోవడం వల్ల ఆ దోషం తొలగే అవకాశం ఉంది. చాలా వరకు సర్పదోషం అన్నది సంతానం మీదే కాకుండా జాతకుడి యొక్క ఆర్థిక స్థితి, ధనస్థితి, రుణాలు, అన్నదమ్ములతో గొడవలు, వివాహం కాకపోవడానికి కూడా కారణమవుతుంటుంది. కాబట్టి అటువంటి వారు కూడా ఇది మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంటుంది. కాబట్టి మరి అలాగే ఈ నెల చివరిలో వచ్చినటువంటి నవంబర్ 29 వచ్చినటువంటి మరి మాస శివరాత్రి రోజు, అంటే అన్ని మాస శివరాత్రుల కన్నా ఏంటంటే మనకి ఈ కార్తీక మాసంలో వచ్చినటువంటి మాస శివరాత్రి చాలా అద్భుతమైనది అన్నమాట. అందువల్ల ఏంటో ఆ మాస శివరాత్రితో ఇంచుమించుగా మీకు కార్తీక మాసం ఎండ్ అవుతుంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ ఒక్క నెల మరి జాగ్రత్తగా ఉంటూ మరి శాకాహారం చేస్తూ మరి చిన్న చిన్న అలవాట్లకి బలహీనతలకి స్వస్తి పలికి నియమంగా ఉండడం వల్ల చాలా గొప్ప ఫలితం రావడం జరుగుతుంటుంది. అది మీరు మొదటి రోజు నుంచే అది మీకు అనుభవంలోకి వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఈ విషయాన్ని మీరు ఈ కార్తీక మాసం చేసుకోవడం మంచిది. అయితే కొంతమంది ఏంటంటే ఏదో మాకు మైలు ఉందని అదండి ఇదండి అనుకుంటుంటారు. అటువంటిది ఏమీ మీరు ఇబ్బంది పడక్కర్లేదు. ఖచ్చితంగా మీరు ఈ నెలంతా కూడా నియమంగా చేసుకోవడం వల్ల ఆ శివుని యొక్క అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా ఈ నెలలో మీకు లభిస్తూ ఉంటుంది. అది ఈ నెల ప్రత్యేకత. కాబట్టి దాన్ని జాగ్రత్తగా పాటించి చేసుకోవడం వల్ల ఈ గ్రహాల యొక్క దోషాల నుంచి బయటపడి సంపూర్ణటువంటి ఆనందాన్ని పొందుతారని ఆశిస్తూ స్వస్తి.